గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ఇసుక బుకీలు ఆన్లైన్ నమోదులో బ్లాక్ దందా అనే వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించింది ఈనాడు. నిమిషాల్లోనే బుకింగ్ పూర్తి, టెక్నాలజీపై పట్టున వారితో లారీ యజమానుల అవగాహన, ఒక మండలంలోనే 2000 మంది విద్యార్థులు చిరు వ్యాపారులకు ఇదో ఉపాధి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ల్యాప్టాప్ల సాయంతో ఇసుక బుకింగ్లో నిమగ్నమైన యువకులతో కూడిన ఫోటోను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక అభ్యర్థుల ఎంపిక ఎలా అనే వార్తను కూడా చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఎలా అని పార్టీలు తలమునకలైనట్టుగా వార్తను కూడా చూడొచ్చు. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు, రాజధాని సహా పలు అంశాలపై నిర్ణయాలు, కొత్త రాజధాని పేరేంటో చెబుతామని మంత్రి బొత్స వెల్లడికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక అపార్ట్మెంట్ స్థలానికి నిర్బంధ బీమా, కొనుగోలుదారులు నష్టపోకుండా చర్యలు, రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం 2 నెలల్లో నివేదిక ఇచ్చేలా ఐఆర్డీఏకు బాధ్యతలు అప్పగింత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, కళ్యాణానికి అందరి సాయం అనే టైటిల్ని కూడా చూడొచ్చు. పెరుగుతున్న పెండింగ్ ఆర్జీలు, ఈ ఏడాదిలో 1.16 లక్షల మందికి సహాయం, ప్రస్తుత పరిష్కారానికి మరో 1000 కోట్లు అవసరమనే వార్తను కూడా, కళ్యాణ లక్ష్మి పెండింగ్ బిల్స్ సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పంచాయతీల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికలు, జనవరి 21న ముసాయిదా, 28 తుది ఓటర్ల జాబితా, డిపిఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అనే ఒక వార్త, తెరాస భాజపాలతో ఏ వేదికను పంచుకోం, నేటి నిజామాబాద్ సభకు మేము దూరం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడనే వార్తను, ఇక సంక్రాంతికి 5000 బస్సులు, 10వ తేదీ నుంచి 13 వరకు 50% అదనపు ఛార్జీలు, 1100 సర్వీసులకు రిజర్వేషన్ సదుపాయం అనే వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక పౌర చట్టంపై తగ్గని జనాగ్రహం అనే టైటిల్ని కూడా చూడొచ్చు. ఆదిలాబాద్, కరీంనగర్లో భారీ ర్యాలీలు, నేడు నిజామాబాద్లో బహిరంగ సభ అనే వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, పగలే రేయిల ఆకాశంలో మెరిసిన అగ్నివలయం, సూర్యగ్రహణాన్ని ఆసక్తిగా చూసిన ప్రజలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మేఘాల వల్ల చూడలేకపోయా, ప్రత్యక్ష ప్రసారంలో చూసా ప్రధానమంత్రి మోదీ ట్వీట్, ఆయన వాడిన కళ్ళద్దాల ధర 1.4 లక్షలని కాంగ్రెస్ విమర్శలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, అమెరికాలో 911, హైదరాబాద్లో 100, ఎంత తేడా అనే వార్తను ఒక టైటిల్ కూడా చూడవచ్చు. 1968 మొదలు ఎప్పటికప్పుడు ఆధునీకరణ, ప్రతి ఇల్లు ఆఫీసు డేటా వ్యవస్థకు అనుసంధానం, ఎంత విపత్కర స్థితిలో ఉన్నా కాల్ వెళ్లేలా ఏర్పాట్లు, ప్రజాదరణ ప్రజాభద్రతకు అమెరికా ప్రాధాన్యం, మన దగ్గర డయల్ 100 నిర్వహణలో లోపాలు, అమెరికా తరహాలో సమర్థవంతం చేసే ప్రయత్నాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కావచ్చు తెలియదు అంతా అబద్ధం, కోర్టులో సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం, అన్నింటికీ ముక్తసరి జవాబులే, లైంగిక పట్టుత్వం లేదని వాదన, ఆ దుస్తులపై వీర్యం మరకలు పోలీసుల సృష్టినని వ్యాఖ్య, అపస్మారక స్థితిలో దొరికిన బాలమూరు బాలిక, కిడ్నాపర్లు పోలీసుల సాయం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆడపిల్లల్లో భయం అనే టైటిల్తో కూడిన వార్తను కూడా చూడవచ్చు. వారి భద్రతకు ఏం చేస్తున్నారు, కలెక్టర్ సిపికి హెచ్ఆర్సి నోటీసులు, 2 వారాల్లో నివేదికకు ఆదేశం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇక మరొక వార్త విషయానికి వస్తే, సిఐఏ ఎన్ఆర్పి ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిజామాబాద్లో నేడే మజ్లిస్ సభ అనే వార్త కూడా చూడవచ్చు. హాజరు కానున్న టీఆర్ఎస్ నాయకులు, సభకు కాంగ్రెస్ వామపక్షాలు దూరం, హిందూదేశం ఏర్పాటుకు పన్నాగం, ఐక్య ముస్లిం కార్యాచరణ కమిటీ ధ్వజం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, 3 ఏళ్లలో 42% తగ్గిన పంట రుణాలు, తెలంగాణలో దారుణంగా రుణ పరిమితి, మొత్తం రుణాల్లోనూ 10,000 కోట్ల కోత, సగం మందికే ప్రధాని కిసాన్ పథకం, నమోదులో రాష్ట్ర ప్రభుత్వాలదే వైఫల్యం, కొడిగడుగుతున్న ఫసల్ బీమా, పార్లమెంటరీ స్థాయి సంఘం వెల్లడి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, హింసను రెచ్చగొట్టే వాళ్ళు నాయకులే కాదు, ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యలు, మండిపడ్డ ప్రతిపక్షాలు దిగజారుడుతనమని సిపిఎం అనే వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక 50 బస్సులతో ఆర్టీసీ కార్గో సేవలు అనే వార్తను కూడా చూడవచ్చు. హైదరాబాద్ నుంచి ప్రారంభం, 60 ఏళ్లకు పెంపు ఉత్తర్వులు జారీ, ఆర్టీసీ మహిళా సిబ్బంది కోసం సంచార మరుగుదొడ్లుగా బస్సులు, అందులోనే విశ్రాంతి కోసం ఏర్పాట్లకు అని వార్తను కూడా చూడవచ్చు మనం. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, కృష్ణా జలాల రివర్స్ అనే టైటిల్ని కూడా మనం ప్రధానంగా శీర్షికగా చూడవచ్చు. సాక్షిలో జూరాలకు నీటి లభ్యత పెంచేలా చర్యలు, పాలమూరు రంగారెడ్డి నుంచి తరలింపు, కర్వెన రిజర్వాయర్ నుంచి పంపేలా ప్రణాళిక, నెలకు 1 టీఎంసీ కోయల్ సాగర్, సగం బండకు మరో 1.5 టీఎంసీ జూరాలకు, 400 కోట్ల ఖర్చుతో ప్రాథమిక అంచనాలు, సీఎం కేసీఆర్తో చర్చించాక తుది ప్రతిపాదనలు అనే వార్తను కూడా ఇక్కడ మనం
ప్రధానంగా చూడవచ్చు. ఇక నర్సుల వేతన కష్టాలు అనే మరో టైటిల్ని కూడా చూడవచ్చు. ప్రైవేటు ఆసుపత్రులు అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న నర్సులు, కనీస వేతనాలు అందని వైనం, 15,000 దాటని దుస్థితి, ఆస్ట్రేలియా కెనడా మాదిరిగా కాల్ ఆన్ డ్యూటీ పద్ధతిలో అభద్రత, దుర్భర స్థితిలో వేలాది మంది ప్రభుత్వ వర్తీ లేక నిరాశ. వచ్చే ఏడాది నర్సుల సంవత్సరంగా ప్రకటించిన WHO అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక సూర్యగ్రహానికి సంబంధించిన ఇమేజ్లు కూడా ఇక్కడ సాక్షి ప్రధానంగా ప్రచురించింది. గురువారం కోజికోడ్ కేరళలో సూర్యగ్రహణం దృశ్యాల మాలిక, ఆకాశంలో అద్భుతం, మరికొన్ని చిత్రాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక GST రిటర్న్ ఎగవేస్తే ఖాతా జప్తే అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక హింసకు నేతలే కారణం, సిఏ వ్యతిరేక ఆందోళనపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య, మండిపడ్డ కాంగ్రెస్ ఇతర పక్షాలనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక దుర్జనులకు భయం, సజ్జనులకు ప్రేమ అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. మన శక్తిని చూస్తే అదే భావన కలుగుతోంది. సమాజంలో దేశభక్తి పెంపొందించాలి, సంఘ కార్య విస్తరణకు ప్రేమ శ్రమే సాధనాలు. చీఫ్ను కాదు, మీరు నియమించుకున్న వ్యక్తిని మాత్రమే. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్, ముగిసిన ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిక్షణ శిబిరం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, ఇక వెలుగురు పంచే భవనుడు కాసేపు నిలవంకలా మారి ప్రభాత వేళ వెన్నెల కురిపించిన అద్భుత దృశ్యం గురువారం ఉదయం యావత్ భారతానికి కనుమ చేసింది. అరుదుగా సంభవించే అంగుళీయక సూర్యగ్రహణం హైదరాబాద్లో ఉదయం 9:20 ఇలా కనిపించింది అని ఒక వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక పురపోరుకు సమాయత్తం, గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇన్ఛార్జీల నియామకం, ఇక ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై మార్గదర్శకాలు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక నిరసనల సెగ పెరడం మరో వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. సిఐఏ ఎన్ఆర్సీ వ్యతిరేకంగా పలు చోట్ల ర్యాలీలు, హింస వైపు నడిపేవారు నాయకులు కాదన్న బీపీ రావత్, సైన్యాధిపతిపై మండిపడ్డ విపక్షం అనే వార్తను కూడా ఇక మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రైల్వే ఉద్యోగాలు యూపీఎస్సీతో భర్తీ అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. రైల్వే ఛార్జీల హేతుబద్ధీకరణకు కసరత్తు, సీనియార్టీకి డోకా లేదు. రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ స్పష్టీకరణ, ఈ ఏడాది రైల్వే ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు మరణించలేదన్న మంత్రి పీయూష్ గోయల్ అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణ ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరిన్ని ప్రధాన దినపత్రికలతో మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.